సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిర్దిష్ట పెరగాలని పెట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ దగ్గర రెండు పప్పులు పెట్టి 24 గంటలు మందు సరఫరా చేస్తారు. అక్కడ అరాచకం జరుగుతుంది. ఇంకా ఇంతకంటే ఇంకా నేనేం చెప్పలేను. మీరు ఆఫ్టర్ నైట్ 2 తర్వాత పోండి. మీరు ఆ పార్కింగ్ లాట్స్ ఎట్లున్నాయి, ఆ పప్పులు ఎట్లున్నాయి, అసలు మీరు ఏ దేశంలో ఉన్నారు, ఏ దేశం? నేను చాలా దేశాలు తిరిగిన, నేను చాలా దేశాలు చూసి వచ్చిన, అభివృద్ధి చెందిన దేశాలు చూసిన. నిన్న మననే అమెరికాకు వచ్చిన. భయపడుతుండ్రు అమెరికాల మనోళ్ళు. ఒకప్పుడు ఇక్కడ సంస్కృతి మా పిల్లల్ని ఏమైనా దెబ్బతీస్తుందేమో అని చెప్పి కొంచెం పెద్ద గాంగనే మా అమ్మనాయన దగ్గర నన్ను పెట్టేది, లేకపోతే మేము ఇక్కడ సంపాదించుకున్నాతో వెనక్కి వచ్చి మా పిల్లల్ని అక్కడ చదివించుకునేది. కానీ ఇప్పుడు మేము కూడా రావడానికి భయపడుతున్నాం హైదరాబాద్కు. మేము ఇక్కడనే ఉంటామా? ఇక్కడ మంచిగా ఉంది. ఇక్కడ తప్పులు జరగమని అన్నాం కానీ తప్పులు జరిగినప్పుడే శిక్షించే సంస్కృతి అని ఇక్కడ ఉంది. కానీ అక్కడ ఒక విష సంస్కృతిని తీసుకొచ్చారు, హైదరాబాద్కి మేము రాము అని చెప్పి చాలామంది మనోళ్ళు మనని అమెరికాకు పోయినప్పుడు చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితికి, ఇట్లాంటి తప్పిదాలకు, ఇట్లాంటి దుర్మార్గాలకు ప్రభుత్వమే ప్రత్యక్షంగా కారణం కావడం ఇక్కడ సహించరాని నేరము. నేరగాళ్ళు నేరం చేయొచ్చు, దుర్మార్గులు దారుణంగా వ్యవహరించవచ్చు. వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వాలు ఉంటాయి, చట్టం ఉంటుంది, అధికారులు ఉంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వమే నేరగాడు, ప్రభుత్వంలో ఉన్న పెద్దనే ఆ లాభంలో వాటాదారుడు. 2017లో జరిగిన డ్రగ్స్, నా కంప్లైంట్తో డ్రగ్స్ వచ్చి వాళ్ళ బంధువుల పప్పులలో డ్రగ్స్ పట్టిస్తే దాని మీద కేసు అయ్యి ఎఫ్ఐఆర్లు చేసి అందరిని పిలిచారు. వాటిలో నచ్చిన వాళ్ళని అందరిని ఒక పక్కకు పెట్టి, అప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద యువరాజు గారికి పట్టు లేదు. డ్రగ్స్ కేసు ఎప్పుడైతే అయిందో, కొంతమందిని ఇటు కొంతమందిని ఇటు లైన్లో పెట్టి ఇండస్ట్రీ మీద పట్టు సాధించి కొద్ది మందిని పిలిచి అక్కడికి తూతూ మంత్రంగా చేశారు. మధ్యలో అకున్ సబర్వాల్ అనే అధికారిని విచారణ నుంచి తప్పించారు. స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ వేసి ఆ తర్వాత కేసు ఎక్కడిపోయింది. నేను దాంతో పిఐఎల్ అన్ని ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, డిఆర్ రెవెన్యూ డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్కి, ఈడీకి, సిబిఐకి టైమ్ అండ్ అగైన్ కంటిన్యూస్గా కంప్లైంట్స్ పెట్టిన. దే హవ్ నెవర్ టర్న్ అవుట్. దెన్ ఐ ఫైల్డ్ అన్ పిఐఎల్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2017. ఫైనల్గా 2022లో ఐ హవ్ గాట్ ద డైరెక్షన్. మొత్తం మీరు ఎంక్వైరీ అప్పుడు కలెక్ట్ చేసిన డేటా మొత్తం ఈడీకి ఇవ్వండి, ఈడీ విచారణ చేస్తుంది. ఈడీని ఎందుకు విచారణ చేయమని అడిగినామంటే ఈ మాదక ద్రవ్యాలు ఇక్కడ తయారు కావు. ఈ మాదక ద్రవ్యాలు ఇతర దేశాలలో తయారయ్యి ఇతర రాష్ట్రాలకు వచ్చి అక్కడి నుంచి మన రాష్ట్రానికి రవాణా అయ్యి ఇక్కడ మన వాళ్ళు వినియోగం చేస్తారు. కాబట్టి మనీ లాండరింగ్ అనేది రకరకాల రూట్లలో పోతుంది. కాబట్టి వాళ్ళ అకౌంట్స్ అన్నిటిని కూడా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఈ కేసులు తేలుతాయని చెప్పి నేను కొట్లాడి 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 డిఆర్ఐ డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వీళ్ళందరితో కొట్లాడితే ఈడీ ఆఫీషియల్గా వచ్చి అఫిడవిట్ ఫైల్ చేసింది. ఎస్, ఇందులో నేరం జరిగింది, మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టులో 3 ఏళ్ళు కొట్లాడినారు వాళ్ళు కూడా. ఫైనల్గా కోర్టు ప్రభుత్వం సహకరించకపోతే డైరెక్ట్ డైరెక్షన్ ఇచ్చింది, మీరు మొత్తం సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంత తెలుగుగా వ్యవహరించింది అంటే ఈ తెలుగులో 10% నేరగాళ్ళం పట్టుకునికే ఉపయోగించినట్టు రాష్ట్రంలో పరిస్థితి ఉండకపో. ఏంది వాళ్ళు, వీళ్ళు ఎవరెవరినైతే పిలిచి విచారణ చేసిరో, వీళ్ళు పేపర్లు రాసిరో, వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసిరో, ఈ చిత్తకాయితాలని ఒక పెద్ద పెద్ద 10 బెండలు కట్టి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చొచ్చారు. ఇగో ఇది మేము సేకరించినాం ఇది అని. వీడు ఆల్రెడీ సేకరించిన దాంట్లో వాడు చూడడానికి ఏముంది? వీడు చించాల్సిన చించండి, అతికించాల్సిన అతికించిన తీసుకొచ్చి ఆడబెట్టండి. అప్పుడు నేనేమన్నా అంటే, అయ్యా ఇది కాదు మేము అడిగింది, నువ్వు నేరగాళ్ళ నుంచి ఒక 10 మంది డ్రగ్ పెడ్లర్స్ నుంచి, డ్రగ్ కన్స్యూమర్స్ నుంచి 10 ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సీజ్ చేసినావు కదా, ఒక 10 మొబైల్, ఒక 3-4 ల్యాప్టాప్లు సీజ్ చేసినావు కదా, ఇదంతా నీకాన్నే పెట్టుకో, ఏందొద్దు. గా 10 మొబైల్లు, గా 4-5 ల్యాప్టాప్లు ఈడీకి, అందులో ఉన్న డేటా మొత్తం రిట్రైవ్ చేస్తాం మేము. ఆ గ్రూప్లలో ఎవడెవడు ఆర్డర్ పెట్టిండు, ఎవడికి డ్రగ్స్ సరఫరా చేసిన మొబైల్ ఉంది అనే వరకల్లా గవర్నమెంట్ కరెంట్ షాక్ కొట్టినట్టయి. ఇయ్యలే, పదే పదే ఈడీ లెటర్లు రాసింది ఇయ్యలే, నేను లెటర్లు రాసిన ఇయ్యలే, చివరికి
నేను ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు హైకోర్టులో ఫైల్ చేసిన, ఈడీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మాకు డిపార్ట్మెంట్ సహకరిస్తలేదు. ఇప్పటివరకు మేము అడిగింది ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు అడిగినాం, ఈ మొబైల్స్ కావాలా, ఈ ల్యాప్టాప్ కంప్యూటర్లు కావాలి, అవి ఇస్తే మేము విశ్లేషిస్తాము. ఇది ఆల్రెడీ వీళ్ళు ఎగ్జామిన్ చేసి పిక్ అండ్ చూస్ కింద వీళ్ళు కొన్ని పేపర్లు తయారు చేసి కట్ట తెచ్చిచ్చారు. అవి కొత్తగా మేము చదవడానికి ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామిన్ చేసిండ్రు, వాళ్ళు ఛార్జ్షీట్లు ఫైల్ చేసిండ్రు, మేము వాటి జోలికి పోదలుచుకోలేదు. మాకు గివ్ ఇవ్వండి, ఈ డ్రగ్ పెడ్లర్స్వి డ్రగ్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్స్ మాకు ఇవ్వండి, మేము కంప్లీట్గా డాటాను రిట్రైవ్ చేసి ఆ ల్యాప్టాప్లు వాళ్ళు వాళ్ళని ఇస్తే అందులో మొత్తం సమాచారాన్ని సేకరిస్తే ఈ గ్రూప్లలో ఎవరెవరు ఉన్నారు, ఉన్నోళ్ళని ప్రభుత్వం ఎవరిని వదిలింది, ఎవరిని పిలిచింది అనేది లెక్క తేలుతుందని మేము ఎంబడి పడితే యువరాజ్ గారు ప్యానిక్ అయిపోయాడు, షేక్ అయిపోయాడు. సారోళ్ళు ఇద్దరు ఉన్నారు రాజకీయాలను, ఆయన పోయి మేము అంశాలు ప్రస్తావిస్తే కోర్టులో పోయి కేసు వేసింది సార్, డ్రగ్స్కి సంబంధించి అయిపోయింది సార్. 2 మినిట్స్ సార్ ఉండాలని. సో డ్రగ్స్కి సంబంధించి నా పేరు ప్రస్తావించొద్దని హైకోర్టు మన కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు యువరాజు గారు. ఇప్పటివరకు ఎప్పుడైనా జరిగిందా? ప్రభుత్వము జవాబు ఇవ్వాలి, ప్రభుత్వము విచారణ చేయాలి, ప్రభుత్వం ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణల మీద వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకుండా కోర్టుకు పోయి నా గురించి నా వివరాలు ప్రస్తావించొద్దు, నా గురించి మాట్లాడొద్దని హైకోర్టులో వచ్చి స్టే తెచ్చుకున్నాడు. అందుకే ఎక్కువ తక్కువ వివరాలు చెప్పే పరిస్థితి లేదు. ఫైనల్గా ఈ మధ్యకాలంలో ఒక సెన్సేషన్, పుట్టింగ్ అండ్ మింక్ అని ఒక పబ్లో రేడ్ చేసిన 150 మంది దొరికిండ్రని వచ్చింది. అందులో కొద్దిమంది పేర్లు పెట్టారు. మెయిన్ ఎవరైతే షో నడుపుతాడో రవివర్మ పేరు పెట్టలేదు, ఆయన్నే నడుపుతున్నాడు ఆ పబ్ అఫీషియల్గా, ఆయన ఓనర్. దానికి రవివర్మ వెనకాల ఉన్న రాజులు ఎవరు, ఆ రాజుల వెనకాల ఉన్న యువరాజు ఎవడు అని నేను సివి ఆనంద్ గారిని అంటే స్ట్రైట్గా నేను సివి ఆనంద్ గారి మీద ఛార్జ్ చేస్తున్నా, హైదరాబాద్ కమిషనర్ గారి మీద నేను ఎంపీగా ఛార్జ్ చేస్తున్నా. పుడింగ్ అండ్ మింగ్ పబ్లో ద నెంబర్ 1 ఓనర్ రవివర్మ ఎందుకు ఎఫ్ఐఆర్లు రాలే,